ఇండియన్ మార్కెట్స్ ని అనలైజ్ చేసినట్లయితే మార్కెట్స్ లో ఒక పాజిటివ్ ట్రెండ్ అనేది ప్రస్తుతం నెలకొని ఉంది. కానీ ఈ పాజిటివ్ ట్రెండ్ అనేది ప్రస్తుతం ఇండెక్స్ రిలేటెడ్ లార్జ్ క్యాప్ స్టాక్స్ లోనే ఈ పాజిటివ్ ట్రెండ్ ప్రస్తుతం కొనసాగుతుంది. మనం ఓవరాల్ మార్కెట్ బ్రెత్ ని కనుక అనలైజ్ చేసినట్లయితే లార్జ్ క్యాప్ స్టాక్స్ లో మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ ఒక పాజిటివ్ ట్రెండ్ లో పయనిస్తూ ఉన్నాయి. కానీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో ఒక గ్యాప్ అనేది ఇండెక్స్ రిటర్న్స్ లో గ్యాప్ అనేది వైడన్ అవుతూ వస్తుంది. కానీ రానున్న రోజుల్లో ఒకసారి ఎకానమీలో రివైవల్ మరియు జీడిపిలో పాజిటివ్ ట్రెండ్ లోకి పయనించగానే క్వాలిటీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ కూడా రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు ప్రముఖంగా కనబడుతున్నాయి. ఇన్వెస్టర్స్ ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా వారి యొక్క ఫండ్ అలొకేషన్ చేసేటప్పుడు క్వాలిటీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్కి ఎక్కువ ఫండ్ అలొకేషన్ చేసినట్లయితే రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. నార్మల్గా మార్కెట్ ట్రెండ్ కనుక ఈ రెండింగ్లో అబ్జర్వ్ చేసినట్లయితే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మరియు ఫండ్ మేనేజర్స్ ఎవరైతే ఆఫ్షోర్ లొకేషన్స్ నుంచి ఆపరేట్ చేస్తూ ఉంటారో వారందరూ ఇయర్ అండ్ హాలిడేస్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువలన రానున్న రోజుల్లో మార్కెట్లో వాల్యూమ్స్ అనేది తక్కువగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్స్ ఈ లెస్ వాల్యూమ్ డేస్లో కూడా ఒక పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకోవడానికి ఒక చక్కటి టైంగా మనం భావించవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో ఈ పాజిటివ్ ట్రెండ్ అనేది నెలకొని ఉండడానికి రీజన్స్ కనుక మనం అనలైజ్ చేసినట్లయితే మొదటి 2 క్వార్టర్స్లో రూరల్ కన్జంప్షన్ అనేది చాలా తక్కువగా ఉండటం మనం అబ్జర్వ్ చేసాం. కానీ ప్రస్తుతం క్రిసిల్ రిలీజ్ చేసినటువంటి రీసెంట్ రిపోర్ట్లో ఖరీఫ్ క్రాప్ ప్రొడక్షన్ అనేది 9 to 10% ఎక్కువగా ఉండటం మరియు రూరల్ ఎకానమీ రివైవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉండటంతో కన్జ్యూమర్ రిలేటెడ్ స్టాక్స్ మరియు ఫామ్ ఎక్విప్మెంట్ ఆటో స్టాక్స్ ఎఫ్ఎంసిజి రంగాల్లో ఒక పాజిటివ్ ట్రెండ్ అనేది రావటానికి అవకాశాలు రానున్న రోజుల్లో ఎక్కువగా కనబడుతున్నాయి. అందువలన మార్కెట్లో ఒక పాజిటివ్ ట్రెండ్ అనేది ప్రస్తుతం నెలకొని ఉంది.